సార్ నమస్తే కోటేశ్వర గారు. నమస్తే. ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలనేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారినాయి, అలాగే రాజకీయంగా కూడా చాలా మార్పులకి దారితీసే అవకాశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని సెగ్మెంట్స్లో నామినేషన్స్ వేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అట్లాగే బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్లో పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పని ప్రకటించడం అనేటటువంటిది ఒక హాట్ టాపిక్గా మారింది. ఓవైసీ గారు అయితే ఎన్టీఆర్ అట్లాగే పివి నరసింహారావు గారి స్టాట్యూస్ కూడా తొలగిస్తామని చెప్పని కామెంట్ చేసినట్లుగా కూడా వస్తూ ఉంది బీజేపీ వాళ్ళ వాయిస్. ఈ ఎన్నికల వాతావరణం ఇదంతా ఎలా పరిశీలించవచ్చు, ఎలా చూడవచ్చు? ముందు జిహెచ్ఎంసి ఎన్నికల వరకు చూస్తే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశము, అదేవిధంగా ఆసక్తిని కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ లేదా రాయలసీమ ఈ మూడు తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళతో పాటు పరిసర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలుగేతరులు కానివ్వండి, అనేక మంది హైదరాబాద్లో నివాసం నేపథ్యంలో దీనికి సహజంగానే ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఒక చర్చనీయాంశంగా చేసిందనడంలో సందేహం లేదు. దాన్ని కొనసాగింపుగా మరింత ముందుకు తీసుకుపోతూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి బండి సంజయ్, మేము గెలిస్తే హైదరాబాద్ పాత బస్తీలో రోహింగ్యా ముస్లింలు, అదేవిధంగా పాకిస్తాన్ ఏజెంట్ల మీద మేము సర్జికల్ దాడి చేస్తామని చెప్పేసి, అంటే మెరుపు దాడులు చేస్తామని చెప్పేసి చేసినటువంటి ప్రకటన మరింతగా చర్చనీయాంశమైందనేటువంటిది స్పష్టం. ఇక్కడ మనం చూడాల్సింది మతతత్వాన్ని, అదేవిధంగా ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నది అనేది స్పష్టం. గతంలో మనం చూసాం వివిధ రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా జాతీయ ఎన్నికల సందర్భంగా ఆ సందర్భంగా జరిగిన లేకపోతే జరిపినట్లు చెబుతున్నటువంటి ఉగ్రవాద దాడుల్ని ఏ విధంగా బీజేపీ తన ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుందో, ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి అటువంటి ఉదంతాలేమి లేకుండానే ఒక ఊహాజనితమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి అదే ఉగ్ర దాడులు లేకపోతే ఉగ్రవాద అంశాన్ని మరొక రూపంలో సర్జికల్ స్ట్రైక్ రూపంలో ముందుకు తీసుకొచ్చి ఓట్లు పొందాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నది. సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి ఒక కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా మిలిటరీ పరాయి దేశాల్లో మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసేటువంటి శక్తులు లేకపోతే అటువంటి వాటి మీద చేయటం అనేటువంటిది గతంలో చూసాం. సరే, దానిలో ఈ వాస్తవం ఏం జరిగింది, లేకపోతే వీళ్ళు చెట్ల మీద దాడి చేసి లేకపోతే జనం లేనటువంటి భవనాల మీద దాడి చేసి షో చేశారా అనేటువంటిది అదొక వేరే అంశం. కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచినంత మాత్రాన ఆ మేయర్ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ అదే నగరంలో ఉన్నటువంటి కొంతమంది మీద ఎవరో ఉన్నారని చెబుతున్నటువంటి వాటి మీద సర్జికల్ దాడులు, మెరుపు దాడులు ఎట్లా చేస్తుంది అనేటువంటి విచక్షణ కూడా ఆ ప్రకటన చేసినటువంటి వాళ్ళకి కానీ లేదా దాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేదనేటువంటిది స్పష్టం. మొత్తం మీద చూసినప్పుడు ఏదో విధంగా జనాన్ని మభ్యపెట్టి లేకపోతే జనాన్ని మతాల వారీగా చీల్చి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం బీజేపీలో కనిపిస్తూ ఉంది. ఇది ఒక విధంగా చూస్తే ఇదేమిటి బీజేపీ ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది అనేటువంటి ఆలోచన పొరలైనటువంటి ఉపటర్లని ఆ పార్టీకి వ్యతిరేకంగా మార్చినా కూడా ఆశ్చర్యం లేదు. అందువలన దీని పరిణామాలు లేకపోతే పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఎన్నికల ఫలితాలని చూస్తే కానీ మనకి స్పష్టం కాదు. అట్లాగే ఇప్పుడు ఇంకొక అంశం కూడా ముందుకు వచ్చింది, ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తారని చెప్పాడని, తర్వాత పివి నరసింహారావు గారి విగ్రహాన్ని తొలగిస్తారని. ఈ అంశం మీద కూడా దీన్ని కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా పెట్టారు ఈ ఎన్నికల్లో. ఇంకా ఒక అంశం వచ్చిన తర్వాత బీజేపీ దాని యొక్క సైద్ధాంతిక లేకపోతే ప్రచార దాడిని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మజ్లిస్ కానివ్వండి, లేకపోతే
టీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి అనేకమైనటువంటి కొత్త అంశాలను కూడా జోడించి అంటే ప్రజల మనోభావాల్ని ఓటర్ల మనోభావాలని సొమ్ము చేసుకొని బురద జల్లుకునేటువంటి వ్యవహారం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సాగుతుంది. ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి మినహా మిగిలినటువంటి బీజేపీ అగ్రనాయకులు అందరూ కూడా హైదరాబాద్ లో తిష్టవేసి చేయబోయేటువంటి ప్రసంగాలు రెచ్చగొట్టబోయేటువంటి అంశాలను చూస్తే దీన్ని ఒక రణరంగంగా మార్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఒక వేదికగా దీన్ని తీసుకోవాలనేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది అనేటువంటి విషయం మనకి స్పష్టం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాల భాషల ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కార్యకర్తలని పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు చేస్తూ రంగంలోకి దించింది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అందువలన దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఇక్కడ తన శక్తియుక్తులన్నింటినీ కూడా కేంద్రీకరించింది అనేది మనం గమనించాలి. అట్లాగే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి నివాసం ఉండేటటువంటి ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది హైదరాబాద్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ కానీ అట్లాగే తెలుగుదేశం కానీ ఈ ఎన్నికల్లో అక్కడ ఎలా వ్యవహరించబోతుంది? వైఎస్ఆర్ పార్టీ అయితే ఎక్కడ పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ దాదాపు 100 స్థానాలకు పైగా ఉన్నటువంటి వార్డుల్లో పోటీ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పెద్దగా ప్రభావితం చూపేటువంటి అవకాశాలు లేవు. నామకే వస్తే పోటీ చేయడం తప్ప దానికి ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియదు. గడిచినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి భాగస్వామిగా బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అందుకని రెండు పార్టీలకి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఉన్నది. మిగిలినటువంటి పార్టీల్లో కాంగ్రెస్ ఒక 3 స్థానాల్లో తప్ప మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది. 150 డివిజన్లకు కానీ 150 డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తూ ఉన్నది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలు లేదా పూర్వపు నైజాం సంస్థానంలోని కర్ణాటక లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఈసారి ప్రభావితం అవుతారు అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లేదా తమిళనాడు కర్ణాటక లేకపోతే మహారాష్ట్రకి చెందినటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమేరకు బీజేపీ వాళ్ళు గతంలో కూడా బీజేపీకి అనుకూలంగానే వేశారు. అది ఈసారి కూడా అదే కొనసాగుతుంది తప్ప అంతకు మించి పెద్ద ప్రభావం ఉండదు. అయితే కోస్తా రాయలసీమ జిల్లాలకు చెందినటువంటి ఓటర్లు ఏ విధంగా చూస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరు కూడా మర్చిపోయేటువంటి అవకాశాలు లేదు. అందువలన ఇప్పుడు కూడా వస్తున్నటువంటి వార్తలు లేకపోతే గుసగుసలు వీటన్నిటిని బట్టి ఏంటంటే కోస్తా రాయలసీమకి చెందినటువంటి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగానే టీఆర్ఎస్కి మద్దతు ఇస్తారనేటువంటి అంశాలు అక్కడక్కడ వెలువడుతున్నాయి. ఇది ఎంతమేరకు సక్సెస్ అవుతుంది ఏమిటనేటువంటిది మనం కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. అట్లాగే ఈ తెలుగు జనసేన ఎలా వ్యవహరించబోతుంది? జనసేన మొత్తం అన్ని సెగ్మెంట్లలో విత్డ్రా చేసుకుంది, ఏ ఉద్దేశంతో విత్డ్రా చేసుకుంది? అట్లాగే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతోటి బార్గెనింగ్ ఆడుతుంది ఉప ఎన్నికల్లో సీట్ కోసం. ఇది బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా తీసుకుంటుంది? జనసేన విత్డ్రా చేసుకోవడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఈ ఎన్నికల్లో ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగాను ఆయన పార్టీ రీచా కూడా ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా వ్యవహరించినటువంటి తీరు ఆయనకి రాజకీయంగా లేకపోతే సంస్థాగతంగా ఎటువంటి ప్రయోజనం కలిగిందో వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం కలిగిందో తెలియదు. కానీ రాజకీయంగా వచ్చినటువంటి పోయినటువంటి పరువు దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉందనేది స్పష్టం. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో మంగళగిరిలోనో ప్రకటించారు. సరే ఎక్కడైనా ప్రకటించవచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ కార్యకర్తల చేత నామినేషన్లు వేయించి
వాళ్ళ తోటి ఎలాంటి సంప్రదింపులు జరపకుండా లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు ఏమి తీసుకోకుండానే ఏకపక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటించడం, ఆ ప్రకటించేటప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గమనంలో తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పడం, ఆ తర్వాత నాటకీయ పరిణామాల్లో బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ తోటి సంప్రదింపులు జరపడం, ప్రకటన చేయడం ఇవన్నీ చూసాం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ని ఒక పూచిక పుల్లలాగా తీసివేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కూడా తెలిసిందే. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు మొత్తం ఇటు తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన అభిమానుల్లో కానివ్వండి, లేకపోతే మద్దతుదారుల్లో కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆయన మద్దతుదారుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి, మన నాయకుడికి నిలకడ లేని వ్యవహారం ఇంకా పోలేదు, అదే ధోరణిలో కొనసాగుతున్నాడు అనేటువంటిది పైకి చెప్పుకోలేకపోవచ్చు. కానీ లోపల అంతర్గతంగా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలు మద్దతుదారుల్లో కూడా అభిమానము లేకపోతే విశ్వసనీయత ఇంకా తగ్గుతుందే తప్ప పెరిగేందుకు అవకాశం లేదు. అయితే గత 3 రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇంతవరకు బీజేపీ పెద్దలు దర్శనం ఇచ్చినట్టు మనకైతే వార్తలు లేవు. ఏదో పేరుతో అక్కడ 3 రోజులుగా కాలక్షేపం చేస్తూ తిరుపతి ఎన్నికలో తమను బలపరచాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం దగ్గర బేరం పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి హైదరాబాద్ ఎన్నికల్లో మేము బేషరతుగా మీకు మద్దతు ప్రకటించాము. అదే విధమైనటువంటి పద్ధతుల్లో తిరుపతి పార్లమెంట్ లోక్సభ ఉప ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లుగా ఆయన అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ తిరుపతి ఎన్నికను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది, తన అభ్యర్థినే అక్కడ నిలబెట్టాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నదనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా కొంతమందిని గమనం పరిగణలోకి తీసుకున్నదని, అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు ఇట్లాంటి మరికొన్ని వస్తున్నాయి. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య ఈ తిరుపతి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పరీక్ష అంశంగా మారిన ఆశ్చర్యం లేదు. అది ఏ విధంగా పరిణమిస్తుంది, ఎవరు ఎవరికి లొంగుతారు అనేటువంటిది మనకి కొద్ది రోజుల్లోనే తేలేటువంటి అవకాశం ఉంది. అట్లాగే దుబ్బాకలో బీజేపీకి వచ్చినటువంటి గెలుపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి అంచనాతోటి బీజేపీ కనపడతా ఉంది. ఈ ఎన్నికల్ని రానున్న ఎన్నికలు రానున్న ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒక శక్తిగా ఎదగడం కోసం ఉపయోగించుకుంటున్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి దుబ్బాక ఎన్నిక ఫలితం ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటి దుబ్బాక అనేటువంటిది హైదరాబాద్ కాదు, లేకపోతే దుబ్బాక అనేటువంటిది మొత్తం తెలంగాణ కాదు, దుబ్బాక అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కాదు. దుబ్బాకలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, అక్కడ మల్లన్న సాగర్ ఇతర ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు, వివిధ తరగతుల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా దుబ్బాకలో బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు. అదే అంశాలు లేకపోతే అదే పరిస్థితి హైదరాబాద్ లోను లేకపోతే తెలంగాణలో ఉంటుందని మనం చెప్పలేము. గతంలో మనం చూసాం నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కూతుర్ని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్లే పనిగట్టుకుని ఓడించినటువంటి ఉదంతాన్ని చూసి, లేకపోతే దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడ గెలిచినటువంటి బీజేపీ ఇది మా బలం అనేటువంటిది ప్రదర్శించుకొని ఎంత హడావుడి చేసిందో మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ బీజేపీ ఆ నిజామాబాద్ ఏరియాలో ఆ పట్టణంలో కానీ బొక్కబొర్లో పడింది. అందువల్ల ఇప్పుడు దుబ్బాకను చూపి అదే విధమైనటువంటి ప్రచార దాడి లేకపోతే మైండ్ గేమ్ అనేటువంటిది హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. అందువల్ల దీనికి ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారు అనేటువంటిది ఒక అంశం. అయితే ఇక్కడ కూడా గమనించాల్సింది ఏమిటంటే గత 5 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మేయర్ కానివ్వండి, మొత్తం ప్రభుత్వం కానివ్వండి, చేసినటువంటి వాగ్దానాలు ఏవి అమలు జరపలేదు. అందువలన కొంత అసంతృప్తి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొని బీజేపీ తనకున్నటువంటి డబ్బు ఈ హంగు ఆర్భాటాలు వీటన్నిటిని చూపి కొంతమందిని
తన ఇతర పార్టీల వారిని ఆకర్షించవచ్చు, లేకపోతే డబ్బుని వెదజల్లి ఎన్నికల్లో కొన్ని కార్పొరేట్ స్థానాలని గెలిచి ఇది తన బలం అని చెప్పేసి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని కూడా ప్రచారాస్త్రంగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక వాదన. అయితే అది ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు చూసినప్పుడు బీజేపీకి కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి దాదాపు జీరో, ఒక నామినల్ గా 2-3 కార్పొరేట్ స్థానాలు తప్ప మొత్తం జీరో. అందుకని జీరో స్థాయి నుంచి ఆ రెండు పార్టీలు కూడా ఎన్ని కార్పొరేట్ స్థానాలు గెలుచుకున్నా గానీ అది వాళ్ళ విజయంగానే చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకని అందుకనే ఈ కారణంగానే టిఆర్ఎస్ తన పట్టును దుబ్బాకలో ఎదురైనటువంటి అనుభవాన్ని అక్కడ తగిలినటువంటి షాక్ని మళ్ళా హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలనేటువంటి ప్రయత్నాల్లో టిఆర్ఎస్ ఉన్నది. అదేవిధంగా ఆ దుబ్బాక విజయాన్ని చూపి ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. పోయినటువంటి ప్రతిష్టని లేకపోతే తన శక్తియుక్తుల్ని కూడా తీసుకొని తిరిగి పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నదనేది మనం చూడాలి. టీఆర్ఎస్ ను మజ్లిస్ పార్టీ ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంది, అందుకనే మజ్లిస్ పార్టీ మజ్లిస్ అభ్యర్థులు ఉన్నటువంటి డివిజన్స్ లో జనరల్ డివిజన్స్ లో కూడా రిజర్వేషన్ అభ్యర్థుల్ని కాస్త బలహీనంగా ఉండేటటువంటి వాళ్ళని నామికే వాస్తే పోటీగా పెట్టింది. ఆ రూపంలో ఎంఐఎంకి టీఆర్ఎస్ సహకరిస్తుంది అనేటటువంటి వార్త కూడా వస్తాం. అది బీజేపీ లేకపోతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని టీఆర్ఎస్ పెట్టిన లేకపోతే బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని మజ్లిస్ పెట్టినా గానీ ఆ పార్టీలకు చెందినటువంటి ఓట్లు కొన్ని చీల్తాయి, అవి కూడా కొన్ని సందర్భాల్లో ఓటమికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. రెండోది మజ్లిస్ అనేటువంటిది మొత్తంగా మూడో వంతు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ ఉంది. నిజానికి అటువంటి లాలూజీ వ్యవహారమే అయ్యేట్లయితే అనేక డివిజన్లో ఇంకా దాదాపు 100 డివిజన్లో దాదాపు నగరం అంతటా కూడా ఎంతో కొంత ముస్లిం ఓటర్లు మైనారిటీ ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే లేవు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మజ్లిస్ పోటీ చేసేటువంటి స్థానాల్లో తన పట్టున అది నిలుపుకోవచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో ముస్లింస్ మొత్తంగా కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా మైనారిటీలు ఇవాళ భావిస్తున్నారు కనుక ఆ విధమైనటువంటి పోలరైజేషన్ ఉంటుంది. కానీ బీజేపీ కాంగ్రెస్ యొక్క మైండ్ గేమ్ మాత్రం ఈ రెండు ఒకటే అనేటువంటి దానికి ఉంది. అయితే దానిలో మరి వాస్తవం లేదా అంటే కొంత వాస్తవం ఉన్నది. గతంలో మజ్లిస్ లేకపోతే టీఆర్ఎస్ మధ్య మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి తప్ప అసెంబ్లీలోనూ లేకపోతే మిగతా సందర్భాల్లో అవేమి శత్రుపక్షాలుగా వ్యవహరించడం లేదు. అందుకని పరస్పరం సహాయం చేసుకునేందుకు ఒకవేళ టీఆర్ఎస్ కు ఏమైనా కొన్ని కార్పొరేట్ స్థానాలు తగ్గేట్లయితే మద్దతు ఆటోమేటిక్ గా మజ్లిస్ టీఆర్ఎస్ కి ఇస్తుంది తప్ప మరొక పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ముందు చీకట్లో బాణాలు వేస్తున్నట్టుగా బీజేపీ అనేటువంటిది ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. మాకు మజ్లిసే ప్రధానమైనటువంటి పోటీదారు అని చెప్పారు. అది 350 స్థానాలకు పైగా పోటీ చేస్తా ఉంది 150 స్థానాల్లో. అది ప్రధాన పోటీదారు అంటే నమ్మడానికి జనం అమాయకులు కాదు కదా హైదరాబాద్ లో ఉన్నటువంటి జనం. అందుకని దీన్ని ఎట్లా చూస్తారు, ఈ మైండ్ గేమ్ ని జనం ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సింది. అట్లాగే ఇంకోటి ఇటీవల హైదరాబాద్ నగరం మొత్తం వరదలతోటి చాలా ప్రాంతాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక ఫ్లోర్ వరకు మునిగిపోవడం, తర్వాత బళ్ళు రోడ్డు కూడా మొత్తం మ్యాట్ అయ్యడం, ఆ టైంలో ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి సహకారం అందలేదు అనేటటువంటి విమర్శ ఉంది. ఇది ఈ వరద సహాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనేటటువంటిది ఒకటి, అట్లాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి వరద సహాయం సక్రమంగా అందలేదు అనేటటువంటిది ఈ ఎన్నికల్లో ఎలా ప్రభావం? ఈ ఎన్నికల్లో వరదలు అనేటువంటివి మొత్తం నగర ప్రజానీకాన్ని చాలా మందిని ప్రభావితం చేశాయి, చాలా మందిని కూడా నష్టపరిచాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో లేదా కోస్తా ప్రాంతాల్లో మాదిరి వరదల మాదిరి నష్టం ఆ నష్టానికి ఇక్కడ ఉన్నటువంటి నష్టానికి తేడా ఉంది. అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సహాయం గురించి కల్పించినటువంటి భ్రమలు లేదా దాన్ని ఇస్తూ మధ్యలో ఆపేసినటువంటి తీరు ఇవన్నీ కూడా అది బీజేపీకేమో వరద సహాయాన్ని ఆపేయించింది, బండి సంజయ్ లేఖ ఇచ్చి ఎన్నికల కమిషన్కి లేఖ ఇచ్చి ఆపేయించారనేటువంటి ప్రచారం అడుగు జరుగుతూ ఉంది. లేదు మాకేమి సంబంధం లేదు దాన్ని ఫోర్జరీ చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.
మొత్తం మీద ఏంటంటే అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవం ఓటర్లకి తెలియకుండా ఆరోపణల ప్రత్యారోపణలతో జరుగుతూ ఉంది. అయితే ఇది సాయం పొందినటువంటి వాళ్ళు కనుక టీఆర్ఎస్ కి కనుక మద్దతుగా ఇచ్చేట్లయితే సాయం అంటే దీనిలో రెండు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి చిన్న అంటే తక్కువ మొత్తం 15,000 లోపు ఆదాయం మన ఇంటి పన్ను కట్టేటువంటి వాళ్ళందరికీ కూడా 50% రాయితీ అనేటువంటిది వరదతో నిమిత్తం లేకుండా కరోనా కారణంగా ఇబ్బంది పడ్డారనేటువంటి పేరుతో ప్రభుత్వం ప్రకటించింది. అందుకని అది కనుక పనిచేసేటట్లయితే అది ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే అనేక మందికి కొన్ని లక్షల మందికి కరువు వరద సాయం పేరుతో 10,000 చొప్పున ఇచ్చింది, అది కూడా దానికి ప్లస్ అవుతుంది. ఇక అందనేటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అనేటువంటిది మాత్రమే మిగిలి ఉంది. అవన్నీ కూడా చూసినప్పుడు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తా ఉంది. దాన్ని అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు నమ్ముతారా నమ్మరా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. ఓకే, రైట్ అండి. ఈ ఎన్నికల్లో బీజేపీ తీసుకున్నటువంటి ప్రచార సరళి కానీ, టీఆర్ఎస్ తీసుకునేటటువంటి ప్రచార సరళి కానీ, అసలు జనానికి ఎవరేం చేశారు అనేటటువంటిది కానీ, అక్కడ ఓటర్లు ఎలా తీసుకుంటారు, ఈ ఫలితం ఆంధ్రాలో రాజకీయాల మీద, ఆంధ్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేటటువంటిది ఇంకో 4-5 రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలు ఇవన్నీ బట్టి అర్థమవుతుందని అనుకుంటున్నాం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.